మన ధ్యానాంశం ఏంటంటే ఎంత మేలు. ఈ మధ్యనే మేము చెన్నైకి వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ ఒక షాపింగ్ మాల్కి వెళ్తే లావణ్య వచ్చి అబ్బబ్బబ్బబ్బా ఎంత మేలు అనింది. ఎంత మేలు అంటే ఏం చెప్తారు మామూలుగా? ఎంత మేలు అంటే అంత మేలు. దాని విలువ తెలిసినటువంటి వారికే తెలుస్తుంది. కాబట్టి అవతలి వ్యక్తి దాన్ని అర్థం చేసుకునే దానికి అక్కడ ఉపయోగించే పదం ఏంటంటే ఎంత మేలు అంటే అంత మేలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక సార్లు మేలు అన్నటువంటి పదం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సామెతల గ్రంథంలో చూస్తే మేలు అన్నటువంటి అనేక విషయాలను మహాజ్ఞాని సొలొమోను రాయడం మనం గమనిస్తాం. మేలు అన్నటువంటి విషయాలను మాత్రమే తెలియజేయడం కాదు, ఎంత మేలు అంటే మీరే ఆలోచన చేయండి ఒకసారి అన్నటువంటి విషయాలను కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. సో అందులో నెంబర్ వన్ ఏంటంటే దేవుని మాట వినిన ఎడల ఎంత మేలు. 81వ కీర్తనలో 8వ వచనము చదివితే దేవుని వాక్యము సెలవిస్తోంది, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును, అయ్యో ఇజ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. 2వదిగా కీర్తనల గ్రంథంలో 95వ కీర్తన 7వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తోంది, రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము, నేడు మీరు ఆయన మాట నంగీకరించిన ఎడల ఎంత మేలు. 3వదిగా మనం చూసినట్లయితే 81వ కీర్తన 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. 3 వచనాల్లో మనకు కామన్గా ఏం కనిపిస్తుందంటే మీరు నా మాట వినాలి, వింటే ఎంతో మేలు. అయితే వినడంలో ఎంత మేలు దాగిందో, ఒకవేళ ఆ విన్నటువంటి వాక్యాన్ని మనము అంగీకరించకపోతేనో, లేకపోతే విన్నటువంటి వాక్యానుసారముగా మన జీవితాలను కట్టుకోకపోతేనో అంత ప్రమాదం ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే నా మాట వినడం ఎంతో మేలు, అట్ ది సేమ్ టైం విన్నప్పుడు మీరు ఆ మాటను అంగీకరించడం కూడా అంత మేలు. అంగీకరించడం మాత్రమే కాదు ఆ మాటను మీరు అనుసరించడం కూడా అంత మేలు అన్నటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 6 మనుషులను గురించి మనం చూసినట్లయితే, ఈ 6 వ్యక్తులు దేవుని మాటను విని అంగీకరించి అనుసరించారు. మిగిలినటువంటి 3 మనుషులు కూడా దేవుని మాటను విన్నారు కానీ దేవుని మాటను అంగీకరించలేదు, దేవుని మాటను అనుసరించలేకపోయారు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం పొరపాటు పడుతూ ఉంటాం, దేవుని వాక్యాన్ని వింటే చాలు అని. దేవుని వాక్యమును వినుటలో ఎంతో మేలు తాగి ఉంది, దాంట్లో డౌట్ లేదు. అయితే వింటున్నటువంటి ఆ వాక్యమును అంగీకరించే వారిగా మనము ఉండాలి, వింటున్నటువంటి ఆ వాక్యాన్ని అనుసరించేటువంటి వారిగా మనము ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది మీరు వినువారు మాత్రమై ఉండొద్దు. ఒకవేళ మీరు వాక్యమును వినువారు మాత్రమే అయితే మిమ్మును మీరు మోసం చేసుకుంటూ ఉన్నారు. యాకోబు పత్రిక 1:22, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారనై ఉండు. కాబట్టి వాక్యం వింటున్నాం, అయితే వింటున్నటువంటి వాక్యాన్ని ఒకవేళ మీ ఆత్మీయ జీవితంలో మరచిపోతూ ఉంటే చాలా ప్రమాదము పొంచి ఉంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో యేసు ప్రభువులు వారు ఈ భూమి మీద మానవునిగా సంచరిస్తున్నటువంటి కాలంలో అనేక మంది యేసు ప్రభువుని గురించి విన్నారు. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి స్త్రీ యేసు ప్రభువుని గురించి వినింది. యేసు ప్రభువుని గురించి విని ఆమె
దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని వాక్యాన్ని అనుసరించింది. దేవుని వాక్యాన్ని ఎలా అంగీకరించింది, దేవుని వాక్యాన్ని ఎలా అనుసరించి ఆమె జీవితంలో ఎంతో మేలు పొందుకునింది అని ప్రశ్నిస్తే, ఆమె యేసు ప్రభువును గురించి ఏమని వినిందంటే, యేసు ప్రభువు వస్త్రపు చెంగును ముడితే చాలు నా జీవితము బాగుపడుతుందని వినింది. ఎందుకు ఆమెలో ఆ విశ్వాసం కలిగిందంటే, ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. హల్లెలూయా. ఆమె యేసు ప్రభు యొక్క వస్త్రములో ఏం చూస్తుందంటే, దేవుని యొక్క ప్రభావమును చూస్తోంది. మనం చర్చికి వచ్చినప్పుడు ఒకరి వస్త్రాలు ఒకరు చూసుకుంటాం. ఏ కంపెనీ, ఎక్కడ కొన్నావు, ఎప్పుడు కొన్నావు, ఎంత కొన్నావు, దీంట్లో కాటన్ ఎంత ఉంది, సిల్క్ ఎంత ఉంది, ఇలాంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఆమె యేసు ప్రభు యొక్క వస్త్రాలలో ప్రభావము ఉండడము గమనించింది. కాబట్టి ఆమె వచ్చి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆమె స్వస్థపరచబడింది, అంగీకరించింది. ఆమె యేసు యొక్క వస్త్రములో ప్రభావము దాగి ఉంది, ఆ ప్రభావము ఒకవేళ నన్ను త్రాకగలిగితే నా రోగము బాగుపడుతుందని ఆమె అంగీకరించింది, వాక్యాన్ని అనుసరించింది. ఆయన దగ్గరికి వచ్చి వారిని ఆయన ఎంతమాత్రము త్రోసివేసేటువంటి దేవుడు కాదు అన్నటువంటి విషయాన్ని అంగీకరించి అనుసరించి యేసు దగ్గరికి వచ్చింది. ఆమె జీవితంలో గొప్ప అద్భుతము జరిగింది. రెండవదిగా మనం చూసినట్లయితే, యేసు ప్రభువును గురించి ఒక కనాను స్త్రీ వినింది. తన కుమార్తె దయ్యములు పట్టి బాధపడుతూ ఉంది. అయితే ఆమె యేసును గురించి వినింది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయించాడు, ఆమె యేసు ప్రభు యొక్క పాదముల దగ్గరికి వచ్చింది. వస్తే ఆమెతో యేసు ప్రభు అన్నాడు, అమ్మా పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకు ఏయుట యుక్తము కాదమ్మా అన్నాడు. అయితే ఆమె అర్థం చేసుకునింది, దేవుని వాక్యాన్ని అంగీకరించింది. ఏమనంటే యేసు ప్రభుతో అంటుంది, యేసయ్యా ఆ రొట్టె ముక్క నాకు చాలు. హల్లెలూయా. ఆమె అద్భుతం కొరకే యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. వాస్తవానికి బాధపడుతున్నటువంటి ఆమె కుమార్తెలో నుండి ఆ దురాత్మలు వెళ్ళగొట్టబడాలనే యేసు దగ్గరికి వచ్చింది ఆమె. అయితే కూడా ఆమెకు అర్థమైంది ఏంటంటే, ఈ దేవుని వాక్యమైనటువంటి రొట్టె ముక్క దొరికితే చాలు, ఈ దేవుని వాక్యమైనటువంటి రొట్టె ముక్క నా కుమార్తెలో ఉన్నటువంటి దురాత్మలను వెళ్ళగొడుతుంది అని. కాబట్టి ఆమె వాక్యాన్ని అంగీకరించింది, వాక్యాన్ని అనుసరించింది. ఎప్పుడైతే ఆమె నిందో ప్రభువా, ముక్కలు కూడా పిల్లలు పళ్ళ మీద నుండి పడిపోయేటువంటి రొట్టె ముక్కలను తింటారు కదా అనిందో, యేసు అన్నాడు, వెళ్ళు నీ కుమార్తె స్వస్థపరచబడింది. వాక్యం సెలవిస్తోంది, ఆ గడియలోనే ఆ కుమార్తెలో నుండి దయ్యములు వెళ్ళిపోయాయి. మూడవ వ్యక్తి యేసు ప్రభు మాటను విన్నాడు, అంగీకరించాడు, అనుసరించాడు. గ్రుడ్డి భిక్షకుడైనటువంటి బర్తిమయి, యేసు ప్రభు ఆ మార్గంలో వస్తూ ఉన్నాడని యేసును గురించినటువంటి చప్పుడు ఆయన విన్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. ఆయన దేవుని వాక్యాన్ని అంగీకరించి ఎలా అనుసరించాడో తెలుసా, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు ఆయనను నిరుత్సాహపరిచారు. ఎందుకు అరుస్తున్నావు, ఊరకనే ఉండమన్నారు. అయితే ఆయన మరి ఎక్కువగా కేకలు వేశాడు. హల్లెలూయా. యేసు వినేంత వరకు, యేసు రెస్పాండ్ అయ్యే వరకు ఆయన మరి ఎక్కువగా కేకలు వేశాడు. అంత మాత్రమే కాదు, ఈ వ్యక్తిలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం, అంటే ఈ వ్యక్తి దేవుని వాక్యాన్ని ఎంతగా అంగీకరించాడో మనం అర్థం చేసుకోవాలంటే, అక్కడ రాయబడింది యేసు ఆ వ్యక్తిని పిలిపించమని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా, ఆయన అడుక్కునే దానికి ఆయన దగ్గర ఉన్నటువంటి బట్టను పారవేశాడు. హల్లెలూయా. మామూలుగా గ్రుడ్డివారు అడుక్కోవాలంటే ఒక బట్టను అంటే ముందర వేసుకొని అక్కడ వారు అడుక్కుంటూ ఉంటే దానిలో డబ్బులు వేస్తారు.
ఈయనలో ఎందుకు అంత గొప్ప విశ్వాసం కలిగిందంటే, ఇంకా యేసు ప్రభు ఆయన కనులు ఇవ్వల, ఇంకా యేసు ప్రభు ఆయన కనులు ఇవ్వల, యేసు ఆయన్ను పిలిచాడని తెలిసిన వెంటనే ఈయన ఏం చేశాడంటే ఆ బట్టను పారవేసి అని దేవుని వాక్యం సెలవిస్తోంది. అంటే ఆయనకు అర్థమైంది, యేసు నన్ను పిలిచాడు కాబట్టి నా జీవితము బాగుపడింది. ఇంకా హల్లెలూయా, యేసు నన్ను పిలిచాడు కాబట్టి నేను యేసు దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి ఇక ఈ బట్టతో నాకు అవసరం లేదు. చాలాసార్లు వినేటువంటి వారు ఎలా ఉంటారంటే, యేసు ప్రభు కన్నులు ఇచ్చినా ఒకవేళ భవిష్యత్తులో కన్నులు పోతే గుడ్డ కావాలి కదా అనుకుంటారు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితాలు అలానే ఉన్నాయి. ఎందుకంటే కేవలము వాక్యమును వినేవారిగా మనం ఉండిపోతున్నాం. అవును, వాక్యమును వినడం ఎంతో మేలు. అట్ ది సేమ్ టైం యేసు ప్రభువుల వారు అన్నారు, ఎవరైతే నా మాటలను అంగీకరించకుండా కై కొనకుండా ఉంటారో అంత్య దినములో నేను వారికి తీర్పు తీర్చను. వారు వినినటువంటి వాక్యమే వారికి తీర్పు తీరుస్తుంది. నీవు వింటున్నటువంటి వాక్యాన్ని నీవు అంగీకరించకుండా అనుసరించకుండా ఉంటే అంత్య దినములో దేవుడు కాదు తీర్పు తీర్చేది. ఏ వాక్యాన్నైతే నువ్వు విన్నావో, ఏ వాక్యాన్నైతే నీవు అంగీకరించలేదో, ఏ వాక్యాన్నైతే నీ జీవితంలో నీవు అనుసరించలేదో, ఆ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యమే నీకు తీర్పు తీరుస్తుంది. అందుకే దేవుని వాక్యమును వినడం ఎంతో మేలు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో భ్రమపరచబడుతున్నాం, టీవీలో వాక్యం వింటున్నాం కాబట్టి బైబిల్ చదవాల్సినటువంటి పని లేదని. ప్రపంచంలో ప్రతి మనిషి దేవుని మాటలను గురించి వింటాడు. సువార్త సకల జనులకు ప్రకటించబడినటువంటి తర్వాతే యేసు ప్రభు తిరిగి వస్తానని ఆయన ప్రవచనం చెప్పారు. కాబట్టి వాక్యాన్ని వింటున్నాను కదా అని నిన్ను నీవు మోసపరుచుకోవద్దు. టీవీలో వాక్యం వినడం మంచిదే, చర్చికి వచ్చినప్పుడు వాక్యం వినడం మంచిదే, అయితే వ్యక్తిగతంగా నీ జీవితంలో ఆ వాక్యాన్ని నీవు అంగీకరించి అనుసరించాలంటే నీకు దేవునితో వ్యక్తిగతమైనటువంటి సహవాసమును కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయన విశ్వాసముతో అంగీకరించాడో, దేవుని వాక్యాన్ని అనుసరించాడో, దేవుడు ఆయనను స్వస్థపరిచాడు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ముగ్గురు మనుషులను మనం చూసినట్లయితే వీరు దేవుని వాక్యాన్ని విన్నారు అయితే అంగీకరించలేదు, దేవుని వాక్యాన్ని అనుసరించలేదు. యోహాను సువార్త 6:60 ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తోంది, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విన్నారు, దేవుని వాక్యాలు విన్నారు, అయితే ఇది చాలా కఠినమైనటువంటిది. ఎవడు దీన్ని అంగీకరించగలుగుతాడు, ఎవడు దీనిని అనుసరించగలుగుతాడని చెప్పి వారు ఆయనను విడిచి వెళ్ళిపోయినటువంటి వారిగా మనకు కనిపిస్తారు. ఏంటి ఆ వాక్యం అంటే, యేసు ప్రభువులు వారు చదువుకున్నటువంటి ఆ వచనము పైన వచనములలో ఏమి చెబుతున్నారంటే, నేను లోకానికి వచ్చినటువంటి జీవాహారమును ఎవరైతే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగుతారో నేను వారి యందు నిలిచి ఉంటాను. అంటే ఇక్కడ యేసు ప్రభువుల వారు ఏం చెప్తున్నారంటే, నన్ను వెంబడిస్తున్నటువంటి మీరు నాతో సహవాసమును కలిగి ఉండాలి, నన్ను భుజించేటువంటి వారిగా ఉండాలి, ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మీరు తినేవారిగా ఉండాలి. మీరు తినగలిగితే నేను మీ యందు ఉంటాను, నేను మీ యందును మీరు నా యందును నిలిచి ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారు, పరలోకమందున్నటువంటి తండ్రికి అది మహిమకరముగా ఉంటుంది. అయితే ఆ మాటను విన్నప్పుడు చాలామందికి అర్థం కాలేదు, ఈ దినాల్లో కూడా ఇది వాస్తవం కాదా, దేవునితో మీరు వ్యక్తిగతంగా సమయాన్ని గడపాలంటే అది చాలా కఠినమైన మాటగా కనిపిస్తుంది, నిద్రలేచి బైబిల్ చదవమంటే కఠినమైనటువంటి మాటగా,
మీ వ్యక్తిగత జీవితాలలో ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపాలని చెప్పేటువంటి బోధ చాలామంది జీవితాలకు కఠినమైనదిగా ఉంది. కాబట్టే వారు యేసును వద్దు అనుకున్నటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభులు వారు చెప్పారు, ఆ మాటను వినిపించారు, విన్నారు మాటను వారు, అయితే ఆ వాక్యాన్ని అంగీకరించలేకపోయారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభులు వారు అన్నారు, ఎవరికి రక్షణ అంటే, ఎవరు పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి పిల్లలయ్యేటువంటి అధికారం అంటే, తన్ను ఎందరైతే అంగీకరిస్తారో వారికి దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. అవును, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉందంటే యు హ్యావ్ టు డూ ఇట్, దాన్ని తప్పకుండా నీవు చేయాలి. చాలాసార్లు ఆత్మీయ జీవితంలో అట్లా ఉండడం వీలు కాదు, ఆ దినాలు వేరు. ఇప్పుడు అలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండడం చాలా కష్టమని మనల్ని మనము మోసపుచ్చుకుంటూ ఉంటాం. అపవాది నిన్ను ఎప్పుడు అలా మోసపుచ్చుతూనే ఉంటాడు. దేవుని వాక్యాన్ని అనుసరించలేవు. యవన వయసు కాబట్టి, యవన జీవితం కాబట్టి పరిశుద్ధంగా జీవించలేవు అన్నటువంటి అపోహలు అపవాది కలిగిస్తూనే ఉంటాడు. కాబట్టి వింటున్నటువంటి వ్యక్తిగా మాత్రమే మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆయన అంటున్నాడు, నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని త్రాగాలి. ప్రతి విశ్వాసి ఈ దేవుని వాక్యాన్ని తినాలి. ఆయన జీవాహారముగా ఈ లోకంలోనికి వచ్చాడు. వాక్యమై ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మనము మన అనుదిన జీవితాల్లో భుజించాలి. మనం ఏమైనా చేయగలుగుతాం, కూడికలకు రాగలుగుతాం, డబ్బులు ఇవ్వగలుగుతాం, ఇంకేమైనా చేయగలుగుతాం, దైవ సేవకులకు ఆతిథ్యము ఇవ్వగలుగుతాం. బట్ మన వ్యక్తిగత జీవితంలో దేవునితో సమయాన్ని గడపాలంటే చాలా కఠినమైనటువంటిదిగా అనిపిస్తుంది. అలాంటి స్థితిని కలిగి ఉంటే ప్రియ సంఘమ జాగ్రత్త. రెండవదిగా మనం చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయం 23వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా. ఒక ధనవంతుడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ప్రభువా, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి అన్నాడు. ఈ దినాల్లో చాలామంది వస్తున్నారు యేసు ప్రభు దగ్గరికి, దేవా నేను ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే, స్వస్థపరచబడాలంటే, నా జీవితంలో అభివృద్ధి చెందాలంటే నేను ఏమి చేయాలని. మంచిదే, ఒక ఆశతో ఒక ఆసక్తితో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన ఆశను నెరవేర్చేటువంటి దేవుడు. యేసు ప్రభు అతనితో అంటూ ఉన్నాడు, నీ జీవితంలో నీవు దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి. దేవుని వాక్యంలో ఆయన రాయించినటువంటి ఆజ్ఞలను అనుసరించాలి అని చెబితే ఈయన ఏమన్నాడంటే 18వ అధ్యాయం 21వ వచనంలో అందుకతడు బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచూనే ఉన్నాన, నేను బాల్యము నుండే అనుసరిస్తున్నానని చెప్తున్నాడు. పొరపాటిదే మనం అనుకుంటూ ఉన్నాం వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నామని. అయితే వాస్తవానికి దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకుంటే మనం నిజంగా దేవుని వాక్యాన్ని అనుసరించగలుగుతూ ఉన్నామా? ఒకవేళ ఈ ధనవంతుడు దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి వ్యక్తి అయితే యేసు ప్రభు ఆయనతో అన్నాడు, ఒకవేళ నీవు నీ బాల్యము నుండి నేను చెప్పినటువంటి ఆజ్ఞలన్నిటినీ నీవు అనుసరిస్తూ ఉంటే నీవేం చేయాలంటే, నీకు కలిగినటువంటి ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్మని చెబుతూ ఉన్నాడు. గమనించండి, మనకు కలిగినటువంటి వాటిని అమ్మితే తప్పితే మనము దేవుని కొరకు ఏమీ కూడా చేయలేం. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు లేకపోతే ఈ లోకానికి మనం కేటాయించేటువంటి సమయాన్ని అమ్మితే తప్పితే మన ఆత్మీయ జీవితంలో మనము దేవునికి సమయాన్ని ఇవ్వలేం. ఎప్పుడైతే యేసు ప్రభువు నీకు కలిగినటువంటివి అమ్మమన్నాడో ఈయన చాలా వ్యసన పడిపోయాడు. అమ్ముకోవడం ఇష్టం లేదు ఈయనకి. ఒకవేళ కొద్దిగా దశం భాగమో లేకపోతే ఒక డొనేషనో ఇంకేదో ఒక ప్రాజెక్ట్కి సపోర్ట్ చేయమో యేసు ప్రభు చెప్పింటే చాలా సంతోషంగా మనలాగా ఒక చెక్ రాసి ఉండేవాడేమో,
అయితే యేసు ప్రభు ఆయన ఏమడుగుతున్నాడంటే, నీకు కలిగినటువంటివి నువ్వు అమ్మాలి, అమ్మి దాన్ని తీసుకొని రా. ఈ లోకానికి నీవు వెచ్చిస్తున్నటువంటి సమయాన్ని నీవు అమ్మితేనే వాక్యానికి నువ్వు ఇవ్వగలవు. ఆ సమయాన్ని నువ్వు అమ్మకుండా ఉంటే వాక్యానికి నీవు సమయాన్ని ఇచ్చినా కూడా ఆ యొక్క సమయాన్ని నీవు గడుపుతూ ఉన్నప్పుడు నీ యొక్క మనస్సు ఎప్పుడు కూడా లోకము వైపు ఆకర్షించబడుతూ ఉంటుంది. అందుకే బైబిల్ చదువుతారు చాలామంది, చాలా త్వరగా చదివేస్తారు. ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చూస్తారు. కొంతమంది అయితే అధ్యాయంలో ఎన్ని వచనాలో చూస్తారు, పేజీ తిప్పితే అధ్యాయం కాకపోతే అబ్బా అనుకుంటారు. ఎందుకంటే లోక సంబంధమైన విషయాలను ఇంకా నీవు అమ్మలేదు కాబట్టి ఆ యొక్క మనస్సును కలిగి ఉన్నావు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, నీకు కలిగినటువంటి వాటిని అమ్మాలి. పాపానికి, లోకానికి, లోక సంబంధమైనటువంటి భోగాలకు నీ వెచ్చిస్తున్నటువంటి సమయాన్ని అమ్మివేస్తే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకు నీవు వెచ్చిచ్చేటువంటి సమయములో నీవు ఆనందిస్తావు, సంతోషిస్తావు. కాబట్టి ఒకవేళ దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటే, అంగీకరిస్తూ ఉంటే మన జీవితాలలో లోక సంబంధమైనటువంటి విషయాలను అమ్మడానికి మనం సిద్ధపడుతున్నామా? ఒకవేళ విన్నావు వాక్యాన్ని, అయితే అమ్మలేని స్థితిలో ఉంటే ఈ ధనవంతుని పరిస్థితి ఎలా అయిపోయిందో అలా అయిపోయే ప్రమాదం ఉంది. ఎంత గొప్ప ఆధిక్యత, యేసు ప్రభు నన్ను వెంబడించమని ఆయన నోటితో చెప్పాడు, అయితే ఈయన మిక్కిలి వ్యసన పడుచు వెళ్ళిపోయాడు. ఎప్పటికైనా వాక్యాన్ని వింటూ మాత్రమే గడిపేస్తే ఆత్మీయ జీవితంలో పతనమైపోయేటువంటి ప్రమాదం ఉంది. విన్నారు వాక్యాన్ని, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగాలని, అయితే అంగీకరించలేదు, అనుసరించలేదు, కాబట్టి యేసును విడిచి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా ఈ ధనవంతుడు విన్నాడు, కలిగినటువంటివన్నీ కూడా అమ్మి బీదలకు పంచిపెట్టి నన్ను వెంబడించమని, అయితే వాక్యాన్ని అంగీకరించలేకపోయాడు. కఠినమైనదిగా అనిపించింది, కాబట్టి యేసును విడిచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మూడవదిగా ఇక్కడ మత్తయి సువార్త 22:22 చూస్తే కనిపిస్తోంది, వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. ఎవరు వీరంటే, కొంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, ఆయన్ని శోధిస్తూ అడుగుతూ ఉన్నారు, ఏది న్యాయమో చెప్పమని అడుగుతూ ఉన్నారు. ఒక కాయిన్ చూపించమని చెప్పాడు, ఒక దేనారమును చూపించమన్నాడు. చూపిస్తే దానిపైన ఏ రూపం ఉందంటే కైసరుది అన్నారు, అయితే కైసరునికి ఇచ్చేయండి, దేవునిది దేవునికి ఇవ్వండి. మీ జీవితాల్లో దేవునిది లోకానికి, లోకాన్ని దేవునికి ఇవ్వద్దండి. మనం చేసేటువంటి పొరపాటదే, రెండు మిక్స్ చేసేస్తున్నా. రెండు మిక్స్ చేస్తే అది వీలు కాదు. రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా పోరాడేటువంటివి, మిక్స్ చేయడానికి వీలు కాదు. అయితే మనం ప్రయత్నం చేస్తున్నాం, దేవునిది లోకానికి, లోకాన్ని దేవునికి చేస్తున్నాం. దేవుడు దాన్ని అంగీకరించడు. ఎప్పుడో కరెంటు పోయినప్పుడు, నీ మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయినప్పుడు దేవునికి సమయాన్ని ఇవ్వడం మంచిది కాదు. ఈ నీ ప్రశస్తమైన సమయాన్ని, వేకుజామున లేచి ఆయన సన్నిధిలో సమయాన్ని గడుపు, వాక్యాన్ని చదువు, ప్రార్థన చేయి వాక్యానుసారంగా. దేవునిది దేవునికి ఇవ్వగలిగితే దేవుడు నిన్ను చక్కగా నడిపిస్తాడు. దేవుని మాట వినిన ఎడల ఎంత మేలు, ఎంతో మేలు ఉంది. అయితే ఆ మేలును మన జీవితంలో ప్రాక్టికల్గా చూడాలంటే, పాజిటివ్గా ఆ మేలును మన జీవితంలో అనుభవించాలంటే వాక్యాన్ని ఏం చేయాలి? అంగీకరించాలి. ఆయన మాటలు అంగీకరించిన ఎడల ఎంత మేలు, ఆయన మాటలు విని ఆయన మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ప్రియ సంఘమా, దేవుని మాటలు వినడం ఎంతో మంచిది, విందాం తప్పకుండా. అయితే వింటున్నటువంటి ఆ వాక్యాన్ని అంగీకరిద్దాం. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో అది సత్యము. క్రీస్తులో ఎన్ని వాగ్దానాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా అవునన్నట్లుగా ఉన్నాయి. ఆయన మాట ఎన్నటికీ నిరర్థకము కానేరదు. ఆయన ఎప్పుడు మాట తప్పేటువంటి దేవుడు కానే కాదు. కాబట్టి మనము వాక్యాన్ని అంగీకరించి తీరాలి. మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే మీరు పరిశుద్ధులుగా ఉండి తీరాల్సిందే, అంతే. మీరు యేసుని వెంబడించాలంటే ఎలాంటి పరిస్థితులైనా యేసును వెంబడించాల్సిందే. కాబట్టి ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మనము అంగీకరిద్దాం, దేవుని వాక్యాన్ని అనుసరిద్దాం. ప్రభు వాటి కృపను దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నా. ఈ ఉదయకాల సమయమందు అయినా మీ మాటలు వినుట ఎంత మేలు అన్నటువంటి విషయాలను చూసాం. చాలాసార్లు విని నాయన మేము మమ్మును మేము మోసపుచ్చుకున్నాం, వింటే చాలు అనుకున్నాం. అయితే మీ వాక్యంలో మీరు చాలా స్పష్టంగా రాయించారు నాయన, విని మీ వాక్యాన్ని అంగీకరించాలని, విని మీ యొక్క మార్గములను అనుసరించాలని. ఆ విధంగా మా ఆత్మీయ జీవితాలు ప్రభువా ఉండునట్లుగా ప్రతిరోజు మీ వాక్యాన్ని చదివి ఆ వాక్యానుసారంగా ప్రార్థన చేసి మీ వాక్యాన్ని విని అంగీకరించి అనుసరించి ఎంతో మేలును పొందుకునేటువంటి కృపను నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.